వెల్కమ్ టు నాటు వైద్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జ్వరాలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్వరాలు వస్తుంటాయి. కొంతమందికి వైరల్ ఫీవర్ వస్తుంటుంది, కొంతమంది మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు. సో ఏదో ఒక రకమైన జ్వరంతో ఏదో ఒక సమయంలో కంపల్సరీ అందరూ బాధపడుతూ ఉంటారు. కొంతమందికి మొండి జ్వరాలు వస్తాయి, అవి ఎన్ని రోజులకు ఎన్ని నెలలైనా కూడా తగ్గవు. సో అలాంటి వారి కొరకు ఒక చక్కటి ఆయుర్వేద చిట్కా ఉంది, అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు అందరికీ అందుబాటులో ఉండే వేప చెట్టు. సో ఈ వేప చెట్టు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. వేపలో ఎన్నో యాంటీబయాటిక్ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎన్నో రకాల ప్రొడక్ట్స్లలో ఈ వేపను వాడుతూ ఉంటారు. అయితే మనం చేయాల్సినలో ఏంటంటే, ఈ వేప చెట్టు యొక్క బెరడుని ఒక్కొక్కటి ఒక కొంత మోతాదులో, అంటే ఒక జానెట్ సైజులో కనుక మనం కట్ చేసుకొని కొంత బెరడు తీసుకొని వచ్చి దాన్ని ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి అందులో కొన్ని నీళ్లు పోయాలి. అంటే ఒక గ్లాస్ అడుపు కన్నా ఎక్కువ నీళ్లు పోసి బాగా చితక్కొట్టి దాని రసం అంతా నీళ్ళకి ఇంకేలాగా వేడి చేయాలి. అలా కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఈ గిలాస్ అడుగు నీళ్లు కనుక మనకు సాయం గిలాసు కానీ ఒక కప్పు గ్లాసులో అది మిగిలిపోతుంది, దాన్నే మనము వేప కషాయము అంటారు. ఈ వేప కషాయాన్ని వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా దానిలో తేనెను కలిపి కనుక రోజు తీసుకుంటూ ఉంటే, ఒకవేళ జ్వరము మొదటి రోజే వచ్చిందనుకోండి, అలాంటి వారికి వెంటనే గంట లేదా 2 గంటలలోనే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఎక్కువ రోజులు కనుక, అంటే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వాటితో బాధపడేవారు రోజుకు 2 లేదా 3 సార్లు వీటిని తీసుకోవడం మంచిది. ఇది జ్వరాలకే కాకుండా శరీరానికి కూడా ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.